ओम श्री शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। मेष राशि वारी జనవరి నెలలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క జనవరి మాసములో గ్రహ సంచారం అనుకూలత వలన భూ గృహ స్థిర ఆస్తుల యొక్క మార్పులు మీకు కొంత అనుకూలిస్తాయి. ఆ యొక్క అనుకూలత ద్వారా ఆస్తి తగాదాలని కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. నాయకత్వము మరియు బాధ్యత పెరుగుతుంది. నాయకత్వ పోరులో కూడా మీరే విజయాన్ని సాధించడం అనేది ఆనందకరమైనటువంటి విషయం. మీరు తల్లిదండ్రుల యందు విపరీతమైనటువంటి ప్రేమని చూపిస్తారు. ఆ యొక్క ప్రేమ వలన తల్లిదండ్రుల యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మీకు సదా ఉంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పడి కూడా చాకచక్యముగా పూర్తి చేయటం అనేది జనవరి నెలలో మేషరాశి వారిలో మనం చూడవచ్చు. తలపెట్టిన పని ఎంతో మంది ఇది కాదు అని అనుకుంటారు, కానీ మీరు ముందు ఉండి దానిని పూర్తి చేస్తారు. మీరు మీ తెలివితేటలని ఈ మాసములో విశేషముగా ఉపయోగించుకుంటారు. నూతన వస్తువులు కొనడంలో కూడా మీ ఆలోచన శైలి చాలా బాగుంటుంది. చాలామంది కొంటారండి వస్తువులు, కానీ అది కొంతకాలం వరకే. మీరు ఈ నెలలో కొనేటువంటి వస్తువులు జీవితకాలము మీతో ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. కలిసి వచ్చేటువంటి ప్రయాణములు చేస్తారు. సహజంగా ఎక్కడికైనా వెళితే ఏదో ఒక నష్టమో లేకపోతే ద్రవ్యమో ఏదో ఒకటి ఖర్చు అవుతుంది, కానీ మీరు ఈ జనవరి నెలలో చేసేటువంటి ప్రయాణము మీకు కలిసి వస్తుంది, అనుకోని విధమైనటువంటి లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది. పాత మిత్రుల్ని కలవటము, బంధువులని కలవటము కూడా మనం చూడవచ్చు. అందరితో చాలా చక్కగా ఆహ్లాదముగా గడుపుతారు. బంధువుల కలయిక వలన ఎంతగానో ఆనందంగా ఉంటారు. ఎన్నో విషయాలని బంధువులతో చర్చిస్తారు. విద్యార్థులైతే తోటి కుటుంబములో ఉన్నటువంటి తమ వయసు వారితో విద్యా విషయములు కానీ ఇక రానున్న రోజుల్లో వారు ఉండేటువంటి విధానము గురించి కానీ చర్చాగోష్ఠి పెట్టుకుని వారి బుద్ధిని కొంత మార్చుకుంటారు. మనము కూడా కొంత మంచిగా ఆలోచించాలి, మంచిగా స్థిరత్వాన్ని పొందాలి, మంచిగా పై చదువులు చదువుకోవాలి అని. ఇక్కడ విద్యార్థులు సనాతన ధర్మము వైపు మీ యొక్క ఆలోచన వెళుతుంది. విద్యలో భాగమే ధర్మము కూడా. ఆ ధర్మము మనము మన ఇంట్లో వ్యక్తులను కలిసినప్పుడు కానీ, మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంకి వెళ్ళినప్పుడు కానీ, మన గురువులని కలిసినప్పుడు కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా సమాజంలో హైందవానికి మనము పక్కనే ఉండాలి, అటువంటి సేవలను చేయాలి. సమయము ఉన్నప్పుడు సమయముని వృధా చేసుకునేటువంటి పనులు చేయకూడదు అని ఒక మంచి నిర్ణయాన్ని మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు తీసుకుంటారు. దానికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని చూపించండి. స్త్రీపరమైనటువంటి ఆనందాలని కూడా చాలామంది పొందుతారు. అంటే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు కలిసిన, పెద్దవాళ్ళని కలిసిన, గురువులని కలిసిన, కుటుంబ పరాన్ని మొత్తము కూడా ఏ ఇంట్లో అయినా సరేనండి, ఒక్కళ్ళే ఉండలేరు కదా. కుటుంబము అంటే భార్య, తర్వాతే భర్త. భార్యాభర్త అంటారు, భర్త భార్య అంటారు కదా, భార్యాభర్త పిల్లలు. ఆ స్త్రీ సుఖము అంటే తప్పుగా మనం ఆలోచించకూడదు. ఆ యొక్క మన పక్కన ఉన్నటువంటి భార్య మిమ్మల్ని గౌరవించినప్పుడే మీకు సుఖం, మీకు ఆనందం.
మీ భార్య మీరు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలకు సహకరించడమే సుఖము సంతోషం. కాబట్టి అటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దానినే స్త్రీ సుఖము అంటారు తప్ప వేరే తప్పుడుగా మనం ఆలోచించి మన బుద్ధిని వంకరగా పెట్టుకోకూడదు. అలాంటి ఆలోచనలే మనం చేయకూడదు. స్త్రీ సుఖము అంటే మన యొక్క తల్లి కానీ తండ్రి కానీ, మన యొక్క తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ కూతురు కానీ మనము చేసేటువంటి ఒక మంచి పనికి మనతో పాటు ఉంటూ తన సహకారాల్ని అందించటం. జనవరి 22వ తారీఖు తర్వాత అమావాస్య దాటిన తర్వాత కొంత శరీరము మీద నిధ్యాసన పెట్టాలి. శరీరములో కొన్ని కొన్ని రోగములు సంభవించి ఉంటాయి. గతంలో ఏదో హడావిడిగా పనులు చేసేసి ఉంటాము. ఆఫీస్ వర్క్లని లేకపోతే ఏదో వెళ్ళాలని రావాలని, సకాలంలో తిండి ఉండదు, నిద్ర ఉండదు. శరీరము మీద కొంత శ్రద్ధ పెట్టాలి. లేని ఎడల చాలా ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క జనవరిలో 22వ తారీఖు తర్వాత శరీరం మీద కొంత ధ్యాస పెట్టండి. యోగాభ్యాసాన్ని అభ్యాసం చేసుకోండి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా వారికి తద్వారా చాలా రోగ భయం అనేది తగ్గుతుంది. చేయవృత్తి వ్యాపారములకి కూడా అనుకూలమైనటువంటి సమయమే జనవరి 22 తర్వాత. ఆర్థికమైనటువంటి విషయాలలో పెద్దలని సంప్రదించి, అనుభవజ్ఞులని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటాం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం వలన సమస్యలని మనం ఆహ్వానం చేసినట్టే. కంగారు కంగారుగా పెద్దవాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని మనం అనుకుని కంగారులో తీసుకునేటువంటి నిర్ణయాలు మనకి చాలా ఇబ్బందిని గురితెరుతాయి. కాబట్టి కంగారు పాటుగా నిర్ణయం తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రము మంచిది కాదు. ఆరోగ్యము కూడా కుదుటంగానే ఉంటుంది, కానీ కొంత మనం శ్రద్ధ పెట్టాలి, లేకపోతే కష్టం. వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు హనుమాన్ చాలీసా వినండి. గతములో ఉన్నటువంటి కొన్ని సమస్యలు జనవరి నెలలో పునరావృతమయ్యి నెల ఆఖరిలో అవి తొలగుతాయి. వివాహాది శుభకార్యాలు జరగనటువంటి వారు ఎవరైతే ఇళ్లలో పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. మాటామంతి జరుగుతుంది, నలుగురితో చర్చాగోష్ఠి చేస్తారు. మాంసాహారాన్ని తినకపోవటమే ఆరోగ్యానికి కానీ బుద్ధికి కానీ మంచిది. కాబట్టి వాటికి దూరముగా ఉండండి. నెలలో ఒకసారైతే పర్లేదు, నెలంతా మాంసాన్ని తిని ఒకరోజు ఉపవాసం ఉంటామంటే అది ఎందుకు పనికిరాదు. కాబట్టి నిదానముగా క్రమేపీ తగ్గించుకుంటూ రండి. సనాతన ధర్మం వైపు మీ యొక్క మనస్సుని బుద్ధిని పెట్టండి. ఈశ్వరారాధనే మేషరాశి వారికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. అంటే ప్రతి సోమవారం రోజున శివాలయ దర్శనము, వీపూది ధారణ, అలాగే సోమవారము ప్రదోష కాలములో సకుటుంబంగా శివాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేయటము, 11 మారులు ప్రదక్షిణము చేయటము చాలా లాభదాయకం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.